First of all, thank you to the media for coming and watching today. మీరు చూశారు, సో మీరు మాట్లాడి మీరు రాస్తే బెస్ట్గా ఉంటుంది. నిన్న ప్రీ రిలీజ్ ఈవెంట్లో అందరూ చెప్పినట్టు మ్యాక్సిమం ఒకళ్ళు కాకపోతే ఇంకొకళ్ళు, అందరైతే అందరినీ కవర్ చేశారు. సో ఐ వాంట్ టేక్ ఆల్ ద టైమ్ టు థ్యాంక్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్, బట్ యునో దిస్ టీమ్ హ్యాస్ రియలీ వర్క్డ్, చాలా కష్టపడ్డారు. సో థ్యాంక్ యూ టు ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్. స్క్రిప్ట్ గురించి మళ్ళీ చెప్పాలంటే, ఓకే, సురేష్ గారు, రాజశ్రీ గారు, థ్యాంక్ యూ ఫర్ రైటింగ్ దీస్ వండర్ఫుల్ క్యారెక్టర్స్. కిట్టు గారు ఫర్ రైటింగ్ ద డైలాగ్స్. జీ నుంచి అనురాధ గారు, థ్యాంక్ యూ. మిమ్మల్ని కలిసింది చాలా తక్కువ, మీరు బిహైండ్ ద సీన్స్ ఉండి అని నడిపిస్తూ ఉన్నారు, బట్ థ్యాంక్ యూ వెరీ మచ్. రాధా గారు, థ్యాంక్ యూ ఫర్ ఇంటరాక్టింగ్ మీ ఫ్రమ్ ద వెరీ బిగినింగ్, ఫస్ట్ నరేషన్ అప్పుడు సౌజన్య గారితో, చైతు గారితో వచ్చి చెప్పినప్పుడు, సుహాస్ గారు అండ్ యూనో ద ఎంటైర్ జీ మార్కెటింగ్ టీమ్. దిస్ గోపాల్ చెప్పినట్టు దిస్ లైక్ అ హోల్ స్ట్రాంగ్ ఆర్మీ అక్కడ. సో థ్యాంక్ యూ టు ఎవ్రీ వన్. అండ్ సౌజన్య గారు ఉన్న ప్రవీణ్, పమ్మి గారు లేరు ఇక్కడ, ప్రవీణ్ గారు ఆ ప్రొడ్యూసర్ చెప్పినట్టు హీస్ ఫ్రమ్ చీరాల. సో అక్కడ చాలా బాగా చూసుకున్నారు అందరినీ. థ్యాంక్ యూ వన్స్ అగైన్, వే మిస్సింగ్ యూ హియర్, హ్యాడ్ అ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. సౌజన్య గారు, మామూలుగా నేను క్వాయట్గా ఉండి స్టేజ్ మీదకి వచ్చేసరికి కొంచెం హుషారు తెచ్చుకుని మాట్లాడతాను, మళ్ళీ క్వాయట్ అంటారు కదా అని. సౌజన్య గారు ఫుల్గా ఎప్పుడు మాట్లాడుతూ ఉండి అందరినీ యూనో తిట్టేస్తూ ఉండి, ఇక్కడికి వచ్చేసరికి అసలు నేను రాకముందే బాడీ లాంగ్వేజ్ మారిపోయింది, ఇలా చాలా క్వాలిటీ. ఏంటంటే ఏమైంది, నీరసంగా ఉంది, ఏదైనా బాగాలేదా అంటే, లేదు లేదు బాగానే ఉంది. ఏంటంటే టెన్షన్గా ఉందా అంటే, అదే లేదు. ఎందుకంటే ఇంత క్వాలిటీగా ఉన్నారంటే, ఇప్పుడు ఇప్పుడు కొంచెం అది స్పీచ్ స్టార్టింగ్ నుంచి కొంచెం ఓపెన్ అప్ అయ్యారు, బట్ ఇట్లా అయితే ఉండరు మాతో, ఎవరితో ఇట్లా లేరు. బట్ యాక్చువల్ వేరే ఆర్టిస్ట్ని ఏమైనా కష్టపడ్డారేమో నాకు తెలియదు, కానీ నన్ను మాత్రం అస్సలు కష్టపెట్టలేదు. ఐ డోంట్ నో, అంటే నేను బాగా చేశానన్నా మరి, మామూలుగా వచ్చేదాకా వదలరు, సంభవం లక్ బాగుండో ఏంటో, నన్నైతే ఎక్కువ ఇబ్బంది పెట్టలేదు. ఒకే ఒకసారి అది కూడా మా తప్పే, నేను ప్రియా ఎందుకు నవ్వుతూ ఉన్నాం, క్లైమాక్స్ నేను ఒక అందరు అంతమంది జూనియర్స్ ఉన్నారు, ఆమె కోఆర్టిస్ అందరు ఉన్నారు నీల్ ట్యాంక్ దగ్గర, ఎండ, మేము ఎక్కడో సంభవం ఏదో వైర్ ఏదో కట్టేయి నవ్వొస్తూ ఉంది. ఒక పక్కన తెలుసు, అరే టైం అయిపోతుంది, ఇంతమంది యాక్టర్స్ వెయిట్ చేస్తున్నారు బాగోదు అని, కానీ నవ్వు ఆగట్లేదు నాకు, ప్రియాకి, ప్రతి సీన్కి, ప్రతి డైలాగ్ ఎంత ట్రై చేసినా. అప్పుడు ఫస్ట్ టైం చూశాను, ఏంటబ్బా అన్నారు ఫస్ట్, అదొక్కటే నేను నిన్నది సౌజన్య గారిది. అప్పుడు వేరే షాట్కి వెళ్ళిపోవా అంటే, ప్లీజ్ వెళ్ళిపోండి మా వల్ల కావట్లేదు అని చెప్తే, నెక్స్ట్ షాట్ తీసేసి మళ్ళీ వస్తే అప్పుడు సీరియస్గా చేసాం, అదొక్కటే. బట్ ఎందుకండి అంత సీరియస్గా ఉన్నారు, విలన్ లాగా లేదు, నన్ను అసలు కష్టపెట్టలేదని చెప్తా కదా. ఓ అది వాళ్ళు చెప్పాలి, నేనేం చేస్తాను. నో బట్ షీఈస్ వెరీ డెడికేటెడ్ ఇన్ ద సెన్స్, కావాల్సినట్టు రావాలి. అండ్ నిజంగా చూస్తే ఎవ్రీ క్యారెక్టర్, ఎవ్రీ యాక్టర్ హెస్ డన్ అమేజింగ్లీ వెల్. ఎస్, ఎవ్రీ వన్ హ్యాస్ దర్ ఓన్ టాలెంట్, బట్ షీ ఆల్సో ఆ పాత్రకి తగ్గట్టు ఉండాలి అని చెప్పి కేర్ లుక్ నుంచి, ఇలా ఇప్పుడు నా క్లోత్స్, నా బట్టలు, యూనో కాకి ప్యాంట్స్ వేసుకుని షర్ట్స్, వేరే వేరే కలర్ షర్ట్స్ వేద్దాం అని ఇట్ వాస్ హర్ ఐడియా. నాకు ఈ పొడుగు జుట్టు అప్పుడు రావణాసుర కోసం ఉంది, దీన్ని ఎలా చేద్దామని ఒక లుక్ టెస్ట్ చేసి షీ ఫిట్ దట్ ఎలా ఉండాలి అని షీ డిసైడెడ్. సో డీటెయిలింగ్, అంత డీటెయిలింగ్ ఉంది, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ నన్ను కొత్తగా చూపిస్తాను, దట్ వాజ్ అవర్ గోల్ అని చెప్పారు, నిజంగా కొత్తగా చూపించారు, థ్యాంక్ యూ సో మచ్. ప్రియా అందరూ చెప్పారు, సో బట్ నన్ను పొగిడింది కాబట్టి కొంచెం పొగడాలి. నో బట్ నిజంగా తెలుగు ప్రాంప్టింగ్తో తెలుగు చెప్పటం అది ఒక పద్ధతి, బట్ అంత నిజంగా నాకన్నా ఎక్కువ డైలాగ్స్ ఉన్నాయి ప్రియాకి, యునో త్రూఅవుట్ ద సిరీస్, బికాజ్ మేమందరం సరదాగా ఉంటాం, కానీ ఈ సిరీస్లో వెయిట్ ఉన్న క్యారెక్టర్ అయితే తనే. అంటే మాకు ఎవరికి క్లారిటీ లేదు, ఏదోదో చేసేస్తూ ఉంటాం, కానీ ఈ దీంట్లో సురేఖ క్యారెక్టర్ ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా క్లారిటీ ఉంటుంది. సో షీ స్పీక్స్ అ లాట్, అది స్లాంగ్లో మాట్లాడాలి, తెలుగు మాట్లాడి చిత్తూరు స్లాంగ్లో మాట్లాడాలి డైలాగ్స్ అని చెప్పాలంటే ఇట్స్ నాట్ అ జోక్. రియలీ కంగ్రాచులేషన్స్, అండ్ యూ ఐఎమ్ షూర్ ఎవ్రీ వన్ విల్ అప్రిషియేట్ దాట్. అండ్ అదే యాక్చువల్గా
ఇద్దరం గ్లిసరిన్ లేకుండానే చేసాం. ఐ థింక్ వి ఫెడ్ ఆఫ్ ఈచ్ అదర్ ఎనర్జీ ఆల్సో, ఎందుకంటే అది ఎమోషనల్ సీన్స్ యాక్చువల్గా స్టార్టింగ్లో చేసాం. బట్ యునో ఎవ్రీథింగ్, ఐ లవ్ ద లొకేషన్స్. యునో సౌజన్య గారు చూస్ చేసిన లొకేషన్స్ ముందే వెళ్ళిపోయారు, మాకన్నా ముందు ఎప్పుడో వెళ్ళిపోయి డైరెక్షన్ టీమ్ అంతా లొకేషన్స్ అన్ని సెలెక్ట్ చేశారు. సో ఇట్ వాజ్ వెరీ ఈజీ ఫర్ మీ, నేను బాగా ఎంజాయ్ చేసిన రోల్ ఇది. లైక్ ఐ సెడ్, నిన్న కూడా చెప్పాను, దిస్ నా ఫిల్మోగ్రఫీలో ఎప్పుడు మానీల ట్యాంక్ అనేది ప్రౌడ్గా చెప్పుకుంటాను, బికాస్ దట్స్ ఐ రియలీ లవ్ దిస్ సిరీస్, ద క్యారెక్టర్, ద టీమ్. అండ్ ఇప్పుడు 7:30 అయింది, 12:00కి స్ట్రీమింగ్ అయిపోతుంది. సో ఇంట్లో అందరికి కలిసి చూడండి, డెఫినెట్గా ఎంటర్టైన్ అవుతారు. అండ్ స్టేజ్ మీద అందరు ఉన్నారు, అందరు మాట్లాడారు కాబట్టి పేరు పేరుని చెప్పట్లేదు, గోపాల్ మళ్ళీ రేపు నన్నేం అడగద్దు. సో బట్ ఒకటి చెప్పాలి, నిన్న ప్రీ రిలీజ్ ఈవెంట్కి ఒక స్కిట్ లాగా చేసాము, అది అప్పటికప్పుడు 2:00 అనుకుని 5:00 చేసాము. సో ఫర్ హిమ్ ఆల్సో ఇట్ వాజ్ ద ఫస్ట్ స్కిట్, కానీ చాలా స్పోర్టివ్గా అప్పటికప్పుడు ఇంప్రవైజ్ చేసుకుని చేసాము. సో ఐ హోప్ యూ ఎంజాయ్డ్ ఇట్, థ్యాంక్ యూ గోపాల్ ఫర్ డూయింగ్ ఇట్. అండ్ ఇది నన్ను ఏదైనా అనుకుంటారేమో అని అన్నాడు, యాక్చువల్గా తనది ఏమీ లేదు, నేనే చేయమని చెప్పాను. సో క్లారిటీ ఇచ్చేస్తున్నాను, ఓకే, నన్ను తిట్టుకుంటే నన్నే తిట్టుకోవాలి, నేను కాదు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్, ప్లీజ్ వాచ్ మానీల ట్యాంక్. హాయ్, హలో, మెస్మరైజ్ చేసే మూవీ ముచ్చట్లు, రిలీజ్ అయిన వెంటనే రివ్యూస్, మీ అభిమాన తారల రియల్ స్టోరీస్, సినిమా సమాచారం ఏదైనా క్షణాల్లో మీ చింతకు, మరింకెందుకు ఆలస్యం, యోయో సినీ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో హలో, నోటిఫికేషన్ కోసం గంట కొట్టడం అస్సలు మర్చిపోకండి.